మా పార్టీ కోసం సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ వీరుల స్ఫూర్తి పోలీసు వాళ్ళేమో ఇప్పుడున్న పోలీసు వాళ్ళు కొంతమంది ఏమో ఆ డ్యూటీలో నక్సలైట్ ఎదిరించి టెర్రరిస్ట్ ఎదిరించి ప్రాణత్యాగం చేసిన అమరులు మర్చిపోయారు వాళ్ళు పాపం. మేము గుర్తుంచుకుంటాం అమరవీరులను, పోలీసు అమరవీరులను. వీళ్ళు మర్చిపోయారు, వీళ్ళ పైసలకు ఇవ్వబడ్డారు అందరూ, చాలా మంది పోస్టుల కోసం ఇవ్వబడ్డారు అందరు కూడా. మాకు మా కార్యకర్తలు మా బలిదానమైన మా కార్యకర్తలు స్ఫూర్తి. మాకు మేము జెండా కోసం పనిచేస్తాం, కాశ్యప్ జెండా కోసం పనిచేస్తాం, కమలపు వికాసం కోసం పనిచేస్తాం, సిద్ధాంతం కోసం పనిచేస్తాం, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తాం, జేపీ నడ్డా గారి నేతృత్వంలో పనిచేస్తాం. పక్కా ఈ తెలంగాణ గడ్డ మీద కాశ్యప్ జెండా రెప్పరెప్పర అడిగిస్తాం. అది అద్భుత సన్నివేశాన్ని ఇప్పుడు రాచరిక పాలన అందిస్తున్నటువంటి ఈ కుటుంబానికి వాళ్ళ కొమ్ము కాస్తున్న కొంతమంది పోలీసులు చూడండి. సింగరేణిలో సింగరేణిలో 51% షేర్ ఇవ్వాలి, వాట్ ఎవర్ ది 51% రాష్ట్ర ప్రభుత్వం, 51% వాట రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేటీకరణ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కానీ కేంద్రం ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకో మేము వాళ్ళు కేంద్ర ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 51% వాటా ఉన్నోడు కాదని 49.9% వాటా ఉన్నోడు ప్రైవేటీకరణ చేయొచ్చా? ప్రియతమ దేశ ప్రజానే ఇదే రామగుండం మీటింగ్ వచ్చి క్లారిటీ ఇచ్చేసిండు. కేసీఆర్ లెక్క అబద్ధమాడే వ్యక్తి మోడీ గారు కాదు. 51% వాటా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వము సింగరేణిని ప్రైవేటీకరణ ప్రయత్నం చేస్తున్నది. ఆ కుట్రలను భారతీయ జనతా పార్టీ బద్దలు కొడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎట్టి బస్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏదో కుట్రలతో సింగరేణి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నది. దాన్ని ఎట్టి బస్ అడ్డుకుంటాం. సింగరేణి నుంచి తీసుకున్న పైసలు ఫస్ట్ కట్టు, సింగరేణి క్యారెట్ పట్టించుకో, 60,000 ఉద్యోగాలు మొత్తం తొలగించినావు, కుర్చో సంఘం ఉపరికేస్తున్నాయి, కుర్చో సంఘం ఉంటాను సింగరేణి అనేది ఈ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీ ఉండక మారి సింగరేణి పైసలు మొత్తం దోపిడి దోసుకుని కేసీఆర్ కుటుంబం దాని మీద ఫస్ట్ మాట్లాడు. రేపు మోడీ గారు వస్తుందని చెప్పి మళ్ళీ ఏదో వెనుక చూసుకుంటాం. మళ్ళా సింగరేణి కార్మికులు అందరు తెలుసు, వాస్తవ విషయం తెలుసు వాళ్ళకి, జరుగుతున్న అన్యాయం వాళ్ళకి తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం చేస్తున్న కుట్ర చేస్తున్నారు. బిడ్డ వచ్చింది, ఇప్పుడు కొడుకుపోతాడు, పోయినసారి బిడ్డ వచ్చింది, ఇప్పుడు కొడుకుస్తాడు ఇష్టపడు సింగరేణి సింగరేణి అని. బిడ్డ వచ్చి దోసుకపోయింది, ఇప్పుడు కొడుకు వచ్చి నేను దోసుకుంటా అంటాడు. ఈ కొడుకు వెనక నెక్స్ట్ అల్లుడు వస్తాడు. ఇక అంటే సంవత్సరం ఒకసారి వీళ్ళు వాటర్లు వంచుకుంటున్నాడు కేసీఆర్ కుటుంబం సింగరేణి విషయంలో. బిడ్డ పోయి అల్లుడు వచ్చాయి, కొడుకు వచ్చాయి, కొడుకు పోయి అల్లుడు వస్తాడు రేపు.